తెలుగు రాష్ట్రాల్లో నీళ్లకు కరువుందేమో గాని బీర్లకు కరువు లేదు. తాగేందుకు చుక్క నీరు దొరకని ప్రాంతంలో కూడా వైన్ షాపులకు వెళితే కేసుల కేసులు బీర్లు దొరుకుతాయి. ఉల్లి టమాటా రైతులు భయపడినట్లుగా ధరలు డిమాండ్ తగ్గుతుందన్న బాధ టెన్షన్ లిక్కర్ వ్యాపారులకు అస్సలే ఉండదు. ఎందుకంటే మందు బాబుల్లో బీర్లకున్న క్రేజ్ అలాంటిది. సమ్మర్ హీట్లో చల్లచల్లని బీరు సేవించి సేద తీరుతున్నారు మందు బాబులు. ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు పెరిగితే అంతగా బీర్ సేల్స్ పెరుగుతున్నాయి. కూలీ జనం నుంచి బడాబాబుల వరకు అందరూ ఈ ఒక్క విషయంలో సమానత్వం పాటిస్తున్నారు. ఎంచక్క మండే ఎండల్లో చిల్డ్ బీర్ కొట్టి సుష్టుగా బోంచేసి పడుకుంటున్నారు. కిక్కుతో పాటు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతూ రెండు విధాలా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉపశమనం కోసం కొందరు శీతల పానీయాలు, పుచ్చకాయలు, ఐస్ క్రీంలను ఆశ్రయిస్తుంటే మందు బాబులు బీర్ను ఆశ్రయిస్తున్నారు. సీసాలకు సీసాలు తాగేస్తూ లిక్కర్ సేల్స్ అమాంతం పెంచేస్తున్నారు. సాధారణంగా వోడ్కా, విస్కీ, వైన్, బ్రాందీ వంటివి వివిధ బ్రాండ్లలో సేవించే మందుబాబులు కూడా వేసవి కారణంగా చల్లని బీర్లు తాగేందుకే మొగ్గు చూపుతున్నారు. మధ్యాహ్నం రాత్రి వేళల్లో బీర్ల అమ్మకాలు విపరీతంగా ఉంటున్నాయి. డిమాండ్ పెరగడంతో బీర్లకు అదనపు ఆర్డర్లు పెట్టాల్సి వస్తోందంటోంది లిక్కర్ షాపుల యాజమాన్యం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని బ్రాండ్ల బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో మందుబాబులు బీర్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇదే అదునుగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు. అయినప్పటికీ బీర్లను తాగేందుకు వెనకాడడం లేదు మందుబాబులు. మొత్తం మీద సమ్మర్లో కేసుల కొద్దీ బీర్లు లాగించేస్తున్నారు ఏపీ, తెలంగాణ మందుబాబులు. దీంతో లిక్కర్ అమ్మకాలు అమాంతం పెరిగాయి. వైన్ షాపుల యజమానులకు బీర్లు కాసులు కురిపిస్తుండగా మందుబాబులు ఎక్కడలేని కిక్కుతో సమ్మర్ను కూల్గా ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సాధారణంగా సమ్మర్లో బీర్ సేల్స్ అధికంగానే ఉంటాయి. అయితే ఈసారి బీర్ అమ్మకాల జోరు మరింత పెరిగింది. మండే ఎండలో చల్లచల్లని బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. మార్చి ఆరంభం నుంచే బీర్ల ధమాకా సేల్స్ కొనసాగుతున్నాయి. ఏప్రిల్లో ఎండలు దంచికొడుతుండటంతో మందుబాబులు బీర్లతో సేద తీరుతున్నారు. కేసులకు కేసులు లాగించేస్తుండటంతో కోట్ల లీటర్ల బీరు మార్కెట్లోకి ఏరులై పారుతోంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు 10,000 కేసుల వరకు బీరు విక్రయాలు జరుగుతున్నాయి. బీర్లకు గిరాకీ పెరగడంతో మార్జిన్లు అధికంగా లభించే కంపెనీల బీర్లను ఎక్కువగా అమ్ముతున్నారు లిక్కర్ షాప్ యాజమాన్యాలు. బ్రాండెడ్ బీర్లను కావాలనే కొరత చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా తెలుగు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఉత్పత్తి అవుతోన్న బీర్లలో 30% తెలుగు రాష్ట్రాల్లోనే వినియోగిస్తారని గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ప్రతిరోజు 7,20,000 బాటిల్స్ ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిమాండ్కు తగ్గ సరఫరా అవుతోందని, ముందు ముందు ఈ పరిస్థితి ఉంటుందో లేదో చూడాల్సి ఉంటుందంటున్నారు వ్యాపారులు. సహజంగా అయితే ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి కన్నా ఈ మార్చి ఏప్రిల్ మేలో ఆటోమేటిక్గా 30% బీర్ ఇంక్రీజ్ ఉంటుంది. ప్రతి కస్టమర్ చిన్న పెద్ద అందరూ కూడా బీరే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ సీజన్లో. ఇది కంటిన్యూ మే చివరి వరకు, జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. డిమాండ్ ప్రజెంట్ అయితే 100% బీర్ అవైలబుల్ ఉన్నది. సో మరి ముందు ఇంకొక 20 డేస్లో కూడా మనం గమనించాలి ఎట్లా ఉంటుందో పరిస్థితి. కాకపోతే మాత్రం బీరు ఇప్పుడు అనుకున్న దాని తగ్గట్టుగా రావాలి మనకి స్టాక్స్. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 201.70 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 238.62 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2015 అక్టోబర్ నెలలోనే రికార్డు స్థాయిలో 34.80 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. 2014 అక్టోబర్లో 22.47 కేసుల అమ్మకాలు జరిగాయి. మార్చి నుంచి మే నెల మధ్యకాలంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని వైన్ షాప్ యజమానులు చెబుతున్నారు. 2 నెలల బ్యాక్ కంటే ఇప్పుడు బీర్ అమ్మకాలు చాలా పెద్ద సేల్ పెరిగిపోయింది. 2 నెలల ముందు కంటే ఇప్పుడు బాగా సేల్ పెరిగిపోయింది. ఎక్కువగా ఉన్నాయి రేట్. మందు తగ్గిపోయింది అన్న, బీర్ ఎక్కువ, బీర్ ఎక్కువ సార్, చాలా బాగుంది. సమ్మర్ సీజన్లో సాధారణం కంటే 30% ఎక్కువగా అమ్మకాలు ఉంటాయి. అయితే ఈ వేసవిలో బీర్ సేల్స్ గతంలో కంటే మరింత ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు లిక్కర్ వ్యాపారులు. ఎండలు ఎక్కువగా ఉండటమే కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సమ్మర్ ముగిసే నాటికి రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.